ఇప్పుడు పెన్షన్ స్కీమ్లో నేను చెప్పాను, ఇప్పుడు దాకా పెన్షన్ ఒక ఆర్డర్లో ఉండాలి, ఇలాగైతే ఇక్కడ ఒక కమిటీ ఉండాలి, స్క్రీనింగ్ చేయాలి, దీనికి అర్హులైతేనే మనం ఇస్తాం. ఎందుకంటే కొంతమంది డొనేట్ చేస్తారు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఫండ్కి, అండ్ ఆ వాళ్ళు డొనేట్ చేసిన ఫండ్ నాకు ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇచ్చేయకూడదుగా, ఒక ప్రాసెస్ సెట్ చేయాలి. సో ఐ వాజ్ గివెన్ అ టాస్క్, ప్రాసెస్ లేని దగ్గర ప్రాసెస్ తీసుకొచ్చాను, దట్ ఈస్ వాట్ ఐ డిడ్. సార్, మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా అంటే అందరితో కలుపుకుపోయే విధానం ఒకటి ఉంటుంది, అంటే అందరినీ కలిసి కొన్ని ప్రోగ్రామ్స్ చేయాల్సి ఉంటుంది, లేకపోతే కల్చరల్ ప్రోగ్రామ్స్ కానీ మీరు అన్నట్టు ఫండ్ రైజింగ్ ప్రోగ్రామ్స్ కానీ, అందులో మీ చొరవ ఎంతవరకు ఉండబోతుంది, ఎలాంటి డయాస్ని మేము చూడవచ్చు భవిష్యత్తులో? ఫెంటాస్టిక్గా చూడబోతారు. నెక్స్ట్ ఇయర్ యు ఆర్ గోయింగ్ టు సీ అట్లీస్ట్ 3 ఈవెంట్స్, అండ్ ఈ 3 ఈవెంట్లు ప్రతి ఒక్క నటీనటులు సహకారంతోనే జరుగుతుంది. ఒకటి ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది, ఒకటి తెలంగాణలో జరుగుతుంది, ఒకటి ఓవర్సీస్లో కూడా జరుగుతుంది. ఈ 3 ఈవెంట్స్ అయితే గ్యారంటీ జరుగుతాయి, అండ్ దీనికి ప్రతి నటీనటులు అటెండ్ అవ్వాలి, వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. ఈ ఈవెంట్లు జరిగేటప్పుడు షూటింగ్స్ జరగవు, అది ప్రొడ్యూసర్స్తో మాట్లాడడం జరిగింది, వాళ్ళు వాళ్ళ సపోర్ట్ కూడా మాకుంది దీంట్లో. సార్ విష్ణు గారు, ఇటీవల ఒక 4 రోజుల పాటు సినిమా షూటింగ్స్ బంద్ చేసి ఇండస్ట్రీ బాగు కోసం కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. అందులో మా అసోసియేట్తో కూడా నిర్మాతల మండలి చర్చలు జరిపి నటీనటుల పారితోషికాలు కావచ్చు, లేదా షూటింగ్ లొకేషన్లో క్రమశిక్షణ కావచ్చు, అవన్నీ కూడా చర్చించడం జరిగింది. అయితే నటీనటుల పారితోషిక విషయం అనేది మా అసోసియేషన్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది అన్న సూచనలు చేసిందా? మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఒక ఆర్టిస్ట్ ఇంటే డబ్బు తీసుకోవాలనుకుంటే ఫస్ట్ వచ్చి ఆ రూల్ని బ్రేక్ చేసి మమ్మల్ని మామూలుగా తిట్టేది మా నాన్నగారే ఉంటారు. సో మా మేమందరం వీఆర్ ఆల్ లైక్ స్టాక్. నా సినిమా బ్రహ్మాండంగా ఆడితే నాకు మంచి డబ్బు ఇస్తారు. ఇప్పుడు పక్కనోడి సినిమా ఆడలేదనుకోండి, ఎక్సన్ అతని సినిమా ఆడితే డబ్బులు ఇస్తారు, ఎక్సన్ సినిమా ఆడలేదనుకోండి డబ్బులు ఎందుకు ఇస్తారు మీరు? సో యూనో ఇట్ ఈస్ అప్ టు ద ఆర్టిస్ట్, దట్ ఈస్ ఎ లార్జర్ డిబేట్. అది మేము వీల్ నెవర్ ఇంటర్ఫియర్, మీరు మాట్లాడుకొని ఇచ్చుకోండి అంతే. అది మీరు వద్దనుకుంటారా, ఐ హ్యావ్ ఎన్కరేజ్ అనదర్ యాక్టర్. బట్ డిసిప్లిన్ పరంగా వచ్చారా, ఇది ఇట్స్ ఎ 2-వే బోట్. ఇప్పుడు మేము డిసిప్లిన్డ్గా మా ఆర్టిస్ట్ కానీ సపోజ్ సెట్కి కరెక్ట్ టైం రాకుండా ఒక ప్రొడ్యూసర్ కానీ రిటర్న్ కంప్లైంట్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్కి ఇస్తే మేము ఆర్టిస్ట్తో మేము మాట్లాడి అమికబుల్ సొల్యూషన్ ఇస్తాం. అలాగే మా ఆర్టిస్ట్ని కానీ ఒక ప్రొడ్యూసర్ కానీ కరెక్ట్గా ఇచ్చిన కమిట్మెంట్ ఇవ్వకుండా ఇబ్బంది పెడితే వీ విల్ ఆల్సో రియాక్ట్. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రైమరీ పర్పస్ మా ఆర్టిస్టులకి ప్రొటెక్షన్ కోసం, అండ్ దట్ ఈస్ అవర్ ఫస్ట్ జాబ్.